సార్ నమస్తే సార్ నమస్తే సార్ సత్యనారాయణ గారు గత నాలుగైదు రోజుల నుంచి అంటే నేషనల్ మీడియాలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో పిఎస్యు స్టాక్స్కి సంబంధించిన ప్రస్తావన తెచ్చారు అవును వారి ప్రస్తావన తర్వాత పిఎస్యు స్టాక్స్లో మంచి ర్యాలీ వచ్చింది అండ్ అంతేకాకుండా రెండు సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఎల్ఐసి కూడా లిస్టింగ్ ప్రైస్ని దాటి ఎల్ఐసిలో కూడా మంచి ర్యాలీ వచ్చిందంటూ నేషనల్ మీడియాలో కూడా వీడియోస్ వస్తున్నాయి వార్తలు వస్తున్నాయి ఏంటి అసలు ప్రధాని నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో దేని గురించి ప్రస్తావించారు అండ్ ఆ తర్వాత స్టాక్స్ లో ఎటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయంటారు నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే మీరు అన్నది ఇప్పుడు లేటెస్ట్ వార్త పార్లమెంటులోనే ప్రధానమంత్రి పబ్లిక్ సెక్టార్ కంపెనీల గురించి మాట్లాడిండు అంటే ఒక వార్త మామూలుగా ఓకే కానీ ఈ పబ్లిక్ సెక్టార్ ఏవైతే అంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అంటాం సిపిఎస్సి పిఎస్యు అంటారు అంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ పిఎస్సి సిపిఎస్సి సెంట్రల్ పబ్లిక్ సె ఏవైతే సెక్టార్లు ఉన్నాయో వీటిని అన్నింటినీ కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు కేంద్ర ప్రభుత్వ ఆర్గనైజేషన్ ఈ కేంద్ర ప్రభుత్వ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఎల్ఐసి అనేది ఓకే పార్లమెంట్లో అన్నారు కానీ ఆల్రెడీ ఒక సిక్స్ మంత్స్ నుంచి కంటిన్యూగా ఈ పబ్లిక్ సెక్టార్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అన్ని ర్యాలీ రావడం జరిగింది అయితే లాస్ట్ ఇప్పుడు లేటెస్ట్ ఏంటిది అంటే ఎల్ఐసి ఈ ఎల్ఐసి గురించి పార్లమెంట్లో అనడం జరిగింది ఒక మే నాలుగో తారీఖు రెండు వేల ఇరవై రెండులో అంటే ఇప్పుడు మనం ఫిబ్రవరి అంటే మార్చి ఏప్రిల్ మే ఒక తొమ్మిది నెలలు అంటే రెండు సంవత్సరాలకి తొమ్మిది ఒక సంవత్సరం మీద తొమ్మిది నెలలు రెండు సంవత్సరాలకి మూడు నెలల ముందు ఇప్పుడు అప్పుడు నైన్ ఫార్టీ నైన్కి ఇస్తే ఏది ఐపిఓ పబ్లిక్ ఇష్యూ దాన్ని ఏమంటామంటే జనరల్గా డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు ఏది గవర్నమెంట్ కంపెనీలు కూడా ప్రభుత్వము వాళ్ళ వాటా తగ్గించుకొని మనకి పబ్లిక్కి షేర్లని అలాట్ చేసే ప్రొసీజరు డిసిన్వెస్ట్మెంటు ఇన్వెస్ట్మెంట్ అంటే మనం పెట్టుబడి పెట్టడం డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే గవర్నమెంట్ కంపెనీల్లో వాటా గవర్నమెంట్ తగ్గించుకొని మనకి షేర్లను అలాట్ చేసే ప్రొసీజర్ని డిసిన్వెస్ట్మెంటు అంటే ఏంటిది ఎందుకు చేస్తారు ఈ డిసిన్వెస్ట్మెంటు ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎనో చేసేటప్పుడు ఈ జమా ఖర్చులో లోటు వస్తుంది అంటే ఈ జీఎస్టీ ట్యాక్స్లు ఏవైతే ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ ఎంత వస్తుంది ఈ రాయితీలు సబ్సిడీలు పథకాలు వీటన్నిటికీ ఎంత ఖర్చు వస్తుంది ఈ ఖర్చు పోగా మిగిలి ఉంటుంది మిగులు బడ్జెటా లోటు బడ్జెటా ఈ బడ్జెట్లో మిగులు బడ్జెట్ అంటే మిగిలినట్టు లోటు బడ్జెట్ అంటే లోటు అంటే మైనస్లోకి ఉన్నట్టు ఈ మైనస్ని పూడ్చడం కోసం ప్రతి సంవత్సరం ఎక్కడైనా సరే స్టేట్ కానీ సెంట్రల్ కానీ లోటు బడ్జెటే ఉంటుంది ఈ గ్యాప్ని ఫిల్ చేయటం కోసము ప్రభుత్వము ప్రతి సంవత్సరము బడ్జెట్లో మేము ఈ సంవత్సరం ఒక లక్ష కోట్లు లక్షన్నర కోట్లు రెండున్నర లక్షల కోట్లు లాస్ట్ ఇయర్ అయితే రెండున్నర లక్షల కోట్లు గవర్నమెంట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి అమ్మేసి ఆ పైసలు తీసుకుంటాం అంటే గవర్నమెంట్కి అవి కూడా అవి ఏంటిది పథకాల కోసం స్కీముల కోసం ఇట్లా ఏవైతే మామూలుగా కరెంట్ అంటే మనం వీటికి ఇస్తారు కదా పథకాలకి సబ్సిడీలకి వాటన్నిటిని భ భర్తీ చేయటం కోసం చేసేటటువంటిది డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రొసీజర్ ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రొసీజర్లో ఎల్ఐసి ఎప్పుడైతే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలకి మూడు నెలల ముందు అంటే సంవత్సరం తొమ్మిది నెలల కిందట మే నాలుగు ఇరవై ఇరవై రెండులో చేస్తే తొమ్మిది నలభై తొమ్మిది చేస్తే అది ఐదు వందల ముప్పైకి ఐదు వందల నలభై కంటే బాటమ్కి వచ్చేసింది ఎప్పుడైతే బాటమ్కి వచ్చిందో వస్తుందో పడిపోయిందో ఎల్ఐసి షేర్ తగ్గిపోయిందో ఆటోమేటిక్గా ప్రతిపక్షాలన్నిటికీ అవకాశం కోసం చూడటం జరిగింది ఈ ప్రతిపక్షాలన్నీ ఏం చేస్తాయి మీరు అంటే ఇన్వెస్టర్లని ఇట్లా చేసారు అట్లా చేసారు వాల్యూ లేకుండానే వాల్యూ ఎక్కువతోటి మీరు వంట ఇవి అమ్మిండ్రు అని దూషణ చేయటం అవన్నీ జరిగినాయి ఇప్పుడు అదే ఎల్ఐసి షేరు ఇప్పుడు పదకొండు వందల నలభై నాలుగు అంటే తొమ్మిది వందల నలభై తొమ్మిది దాటి మళ్ళీ అంటే ఇష్యూ ప్రైసు మళ్ళీ రెండు సంవత్సరాలకు దగ్గరలో మూడు నెలలకు దగ్గరలో ఇప్పుడు లెవెన్ ఫార్టీ ఫోర్ హై అనమాట ఈరోజు అంటే ఇప్పుడు మనం చేసే టైంకి ఫార్టీ ఫోర్ హైకి పోయింది ఆ ప్రస్తావనే పెరిగింది అనే దాని మీద ప్రధానమంత్రి గారు పార్లమెంట్లోనే ఏం చెప్పిండు ఒక ఎల్ఐసి ఎల్ఐసి తీసుకుంటు కానీ ఎల్ఐసితో పాటుగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అన్నీ కూడా మామూలుగా రాలేదు హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అది డిఫెన్స్ కిందకి వస్తుంది డిఫెన్స్ లో చాలా అన్ని మన గవర్నమెంట్ ఇప్పుడు హెచ్ఏలు బీడిఎలు మిథాని బిఈ బిహెచ్ఏలు ఇవన్నీ డిఫెన్స్ కి అన్ని పబ్లిక్ సెక్టార్ యూనిట్లే పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఉన్నాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంకు కెనరా బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు కూడా గవర్నమెంట్ వీటితో పాటు డిఫెన్స్ ఉన్నాయి చంద్రయానికి సపోర్ట్ చేసినవి కొన్ని ఉన్నాయి మళ్ళీ వీటితో పాటు ఇదొకటే కాదు రైల్వేకి అన్ని గవర్నమెంటే ఇప్పుడు ఐఆర్ఎఫ్సి అని ఎన్బిసిసి అని హడుకో అని మన తర్వాత కొచ్చిన్ షిప్ అని ఎంఎంటీసీ అని బిహెచ్ఎల్ ఆర్ఈసి తర్వాత ఎన్ఎల్సి ఇండియా ఇర్కాను న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలని గవర్నమెంట్ న్యూ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ మళ్ళీ తర్వాత ఆర్వీఎన్ఎల్ అని ఎన్ఎండిసి ఎంఆర్పిఎల్ యూకో బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వితిన్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ నుంచి మల్టీ బ్యాగర్స్ అయినాయి అంటే ఈ నేళ్ల నుంచి రాని ఎవరైతే హోల్డ్ చేసిండ్రో గవర్నమెంట్ మీద నమ్మకంతో పబ్లిక్ సెక్టార్ యూనిట్లు డివిడెండ్లు ఇస్తున్నాయి వ్యాల్యూ ఉన్నాయి కానీ షేర్ పెరగట్లేదు అని ఎవరైతే ఉన్నారో వెయిట్ చేసేవాళ్ళు మంచి పైసలు ఇచ్చిండ్రు మామూలుగా కాదు అవి మల్టీ బ్యాగర్లు ఆ విషయం ప్రస్తావించిండ్రు పార్లమెంటులో దాంతోపాటు ప్రధానమంత్రి గారు ఒక చిన్న కథ కూడా చెప్పడం జరిగింది అంటే ఏంటిది ఈ ప్రతిపక్షాలు అనుకోండి లేకపోతే మామూలుగా మార్కెట్లో ఇలా ఉంటాయి పుకార్లు అని ఒక చిన్న కథ ఏమిటి కథ అంటే ఒక ఊళ్ళో ఒక బూత్ బంగ్లా ఉంది పెద్దది ఆ బంగ్లాని కొనేవాడే ఎవడరాడు ఏమంటారు అంటే కొనేవాడు ముందుకు రాకుండా అంటే బూత్ బంగ్లా అంటారు జనరల్గా అంటే పడావు పడి ఉందినట్టు శిథిలావస్థలో ఉన్నటువంటి అని పాడుపడింది దాన్నే బూత్ బంగ్లా అంటారు అయితే అంటే బూత్ బంగ్లా అంటే ముందు బంగ్లా ఉంటుంది దాన్ని అమ్మకం పెడతారు ఈ అమ్మకం పెడితే దాన్ని కొనేవాడు తక్కువ కొనాలని దాని మీద ఏం చేస్తారు అది అట్లుంది ఇట్లుంది అని దాని మీద అని కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు మన సినిమాలలో చూస్తాం కదా సేమ్ అదే టైప్ ఊళ్ళల్లో ఏమైతుంది ఇక అందుకని ఇట్లా అయింది అట్లా అయింది అని చెప్పి కరెక్ట్ అట్లా చెప్పి ఈ బంగ్లాని ఏం చేస్తారు అంటే ఒక వదంతులు పుకార్లు సృష్టిస్తారు సృష్టించి ఏం చేస్తారు తక్కువ ధరకి ఎవరైతే క్యాష్ చేసుకుంటారు అని ఇప్పుడు ఆ ఉదాహరణ చెప్పడం జరిగింది అంటే గవర్నమెంట్ కంపెనీలు మంచియే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ మంచియే ఇలా చెప్పి చేసిన ఇప్పుడు అవన్నీ వాల్యూస్ తోటి వస్తున్నాయి వస్తాయి అని చెప్పేసి ఉదాహరణకి అంటే మొత్తానికి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మంచి స్టాండర్డ్ కరెక్ట్ అవి లాభాల్లో ఉన్నవి లాభాలు చేస్తున్నవి అవి మంచివి అని మనకి చెప్పిన ఇన్ని రోజులు వాటిని అనేది ఉదా అదే ప్రచారాలు అంటే అన్ అసలు జనరల్ కూడా షేర్ మార్కెట్లో పబ్లిక్ సెక్టార్ యూనిట్లు పెరగకపోవటానికి పెరగటానికి అలానే స్తబ్దతగా ఉండటానికి చాలా రీజన్లు ఉంటాయి షేర్ మార్కెట్లో ఎప్పుడైనా కానీ ఇన్వెస్టర్లు కానీ స్పెక్యులేటర్స్ కానీ ఏం చూస్తారు అంటే కొనగానే మూమెంట్ ఉండాలి కొనగానే పెరగాలి లేదు అప్ అండ్ డౌన్ ఇట్లా అనమాట షేర్లో ఉంటేనే అతనికి ఒక ఒక విధమైన అనమాట యాంగ్జైటీ ఒక విధమైన థ్రిల్ ఉంటుంది అయితే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అట్లా ఉండవు ఎందుకంటే గవర్నమెంట్ వాటానే ఎక్కువ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ స్పెక్యులేషన్ చేయదు గవర్నమెంట్ స్పెక్యులేషన్ ఎంకరేజ్ చేయదు గవర్నమెంట్ వా షేర్లు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ వాటా ఎక్కువ ఉంటుంది కాబట్టి స్టాండర్డ్గా ఉంటాయి తప్ప దాంట్లో మూమెంట్ ఉండదు ఈ ఇన్వెస్టర్లు ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు ఉండరో కొనుక్కొని మంచి కంపెనీలు ఉండేవాడు ఉంటాడు అంతవరకే కానీ మార్కెట్కి కావాల్సింది దాంట్లో స్పెక్యులేషన్ అని ఉండాలి దాంట్లో మూమెంట్ ఇప్పుడు సపోజ్ ఏదన్నా న్యూ బ్యాడ్ న్యూస్ వచ్చింది పేటిఎం మాత్రం ఆదాని మాత్రం బ్యాడ్ న్యూస్ వచ్చింది లేదు ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ఇంకోటి వచ్చింది అరవిందో ఫార్మా ఉంది అరవిందో ఫార్మా మీద యూఎస్ఎఫ్డిఏ నోటీసు అంటే వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసిన ఇన్స్పెక్షన్ చేయగానే నోటీసు అంటే ఇలా లేదు అలా లేదని నోటీస్ ఇస్తారు అది వన్ థర్టీ ఎయిట్ ఉంటారు వన్ వన్ థర్టీ ఎయిట్ కాదు యూఎస్ఎఫ్డిఏ నోటీస్ అంటారు అది అంటే ఇన్ని ఆబ్జెక్షన్స్ ఉన్నాయి మెయింటైన్ చేయట్లేదని వెంబట ఏమవుతుంది పడేస్తారు అంటే షేర్ బాగా బాటమ్ తీస్తారు బాటమ్ తీసుకొచ్చి వాడు ముందమ్ముకుంటాడు వీళ్ళు తర్వాత వాడు కొనుక్కుంటాడు ఎవరు ఎవరైతే స్పెక్యులేటర్స్ కానీ ఎవరైతే దీన్ని చేస్తారో మళ్ళీ కిందికి రాగానే ఈ అరబిందో ఫార్మా వాళ్ళు మళ్ళీ రెక్టిఫికేషన్ ఇస్తారు ఏమని మేము చేస్తాము లేకపోతే చేసినాము లేదు ఒక వన్ వీక్ మాకు టైం ఇవ్వండి టెన్ డేస్ టైం ఇవ్వండి అని మళ్ళీ వాళ్ళు రిప్లై ఇస్తారు ఇయగానే మళ్ళీ ఏమవుతుంది ఒక్కోసారికే ఇట్లా పైకి వస్తుంది అయితే మామూలు ఇన్వెస్టర్ ఏం చేస్తారు తెలుసా ఒప్పు దానికి ఏదో బ్యాడ్ న్యూస్ వచ్చిందని షేరు ఫాల్ అయిపోద్ది ఈయన అమ్ముకుంటాడు వాళ్ళు కొంటారు అంటే అలాంటివి చేసి చేస్తారనమాట మార్కెట్ నిండా అలానే ఉంటాయి అయితే ఈ పబ్లిక్ సెక్టర్లు అట్లా ఉండవు ఎందుకంటే స్పెక్యులేషన్ ఉండదు గవర్నమెంట్ వాటా ఎక్కువ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ అమ్మదు కాబట్టి దాంట్లో మూమెంట్ ఉండదు వీళ్ళందరికీ ఎలా ఉండాలి మూమెంట్ కావాలి అంటే ఏంది పైకి వచ్చిందికో ఒక న్యూస్ తోటి దాన్ని అప్ అండ్ డౌన్ చేయాలి అలా ఉండే వాళ్ళకనమాట అయితే ఈ మధ్య కాలం అట్లా లేదు ఒక ఆ రెండు నెలల నుంచి కంటిన్యూగా ఇప్పుడు ఏవైతే ఆయన అన్నాడు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అంతెందుకు ఇంకో కంపెనీ ఉంది మజ్గాన్ డాక్ అని ఉంది మజ్గాన్ డాక్ డిఫెన్స్ స్టాక్ అది సబ్మెరైన్లు అనమాట అంటే సముద్రంలో అనమాట ఇప్పుడు వాళ్ళు టూరిజం కూడా పెట్టారు లేటెస్ట్గా ఏమని ద్వారకా ఉంది ద్వారకా సముద్రం కింద ఉంటుంది రెండు మూడు వందల అడుగుల మీటర్లు లోతులో ద్వారకా నగరం ఉంది ఆ ద్వారకా నగరానికి మనం సబ్మెరైన్లో తీసుకుపోతారు మజ్గాన్ డాకే అంటే మనల్ని టూరిస్ట్కి మాదిరి అనమాట అంటే ఏంది డిఫెన్స్ డిఫెన్సే సబ్మెరైన్ సబ్మెరైన్ మళ్ళీ టూరిస్ట్ సబ్మెరైన్ ఇరవై ఎనిమిది మంది ఏదో మినిమం ఉంటుంది ముందు స్లాట్ బుక్ చేసుకోవాలి పేమెంట్ చేయాలి మనం సబ్మెరైన్లో కూర్చోబెడతారు మనకి ద్వారకానికి కిందికి పోయి చూపిస్తారు అంటే ఏంది ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ మధ్య కాలంలో రెండు ఒకటి పర్ఫార్మెన్సు నెంబర్ టూ ఈ మార్కెట్ ఆల్ టైమ్ హైక్ ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు మార్కెట్ ఆల్ టైమ్ హైక్ పోతుంది అనేది రీజను ఇక మూడోది ఏంది వాల్యుయేషను అంతకుముందు లాస్ట్ ఇయరే ప్రధానమంత్రి గారు అన్నారు గవర్నమెంట్ కంపెనీల్లో వాల్యూస్ ఉన్నాయి అంటే రీవాల్యుయేషన్ అంటే సపోజ్ ఇప్పుడు మీకు సింపుల్ అనమాట ఉదాహరణకు హైదరాబాద్లో బిహెచ్ఎల్ ఉంది చాలా ఉన్నాయి హైదరాబాద్లో ఏది బీడిఎల్ కానీ హైదరాబాదే మిథాని హైదరాబాదే ఏది మన సాయిదాబాద్ కాలనీలో ఉంటుంది ఇక్కడ మనకు వచ్చి బీహెచ్ఎల్ పఠాంచేరిలో ఉంటుంది అవన్నీ ఒక వన్ ఇయర్ బ్యాకే అంతకుముందు నుంచి వీళ్ళు ఎప్పుడైతే మన బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయిందో అప్పటి నుంచి కూడా ఎప్పుడు అంటూనే ఉన్నారు లాస్ట్ ఇయర్ కూడా ఏమని రీవాల్యుయేషన్ అంటారు రీవాల్యుయేషన్ అంటే బిహెచ్ఎల్ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ల్యాండ్ బిల్డింగు అక్కడ ఉన్నటువంటి కాస్ట్ ఎప్పటివో అనమాట వాల్యూస్ అవి కనుక రీవాల్యూ చేస్తే అక్కడ గజమే వేలల్లో ఉంటుంది ఇప్పుడు మెయిన్ రోడ్డు మీద లక్షల్లో ఉంది అక్కడ ఏది బిహెచ్ఎల్ దాటిపోయింది ఊరే అంటే ఇప్పుడు పటాన్చేరు పటాన్చేరు పోయినాక ఇంకా ఇస్నాపూర్ అని ఇప్పుడు ఈ మధ్య వాల్యూ జోన్ బాలకృష్ణ ఓపెన్ చేసిండు ఓ కిలోమీటర్లు ఇప్పుడు అటు సంగారెడ్డి కలిసిపోయింది అంటే అంటే ఎటు చూసినా కానీ అంటే ఉదాహరణకి బిహెచ్ఎల్ లాంటి ప్లేసు అక్కడున్న ల్యాండు ఆ గవర్నమెంట్ అంటే ఆ బిహెచ్ఎల్కి ల్యాండ్ వేసి క్యాలకులేషన్ వేస్తే ఈరోజు బిహెచ్ఎల్ లాంటి యూనిట్ కనుక ఎవరైతే కట్టాలి అంటే అప్పుడు కట్టిన దానికి ఇప్పుడు కట్టిన దానికి కొన్ని వందల రెట్లు వస్తుంది అంటే ఆ వాల్యూని క్యాలకులేట్ చేస్తే మార్కెట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే దాని నెట్వర్క్ క్యాలకులేట్ చేస్తే అని చెప్పేసి లాస్ట్ ఇయర్ చెప్పడం జరిగింది అక్కడి నుంచి ఈ మన మన పబ్లిక్ సెక్టార్కి అన్ని పెరగడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడిన తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతాయి కరెక్షన్ వస్తుంది ఇప్పుడు మనం పేర్లు చెప్పిన మళ్ళీ ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా పెరుగుతున్నాయి ఇంకా పెరుగుతున్నాయి అని కొనొద్దు వాల్యూస్ చూసుకొని కరెక్ట్ వారు ఏ ఉద్దేశంతో మాట్లాడారన్న నేపథ్యంలో మళ్ళీ పెరుగుతాయా అనేది మాత్రం వద్దు ఎందుకంటే అది ఒక ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ ప్రేక్షకుల విజ్ఞప్తి ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు ఇన్ఫర్మేషన్ కొరకు ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం ఆయనది ఇవి మా రికమెండేషన్ అయితే కాదు పెట్టుబడులు పెట్టే ముందు మీ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషన్ సంప్రదించి మాత్రమే తొది నిర్ణయం తీసుకోగలరని మా మనవి నమస్తే సార్ ఓకే థ్యాంక్ యూ